ఎర్ర జెండా అంటేనే పోరాటాలు, పోరాటాలు అంటేనే కామ్రేడ్లు. ఎవరికి ఏ తిప్పలున్నా ఎర్ర జెండా వాతుడే, పబ్లిక్ తరఫున కొట్లాడుడే. ఎవ్వలైనా ఎంత టోళ్ళైనా ఎదిరించేటోళ్ళు. జెండా వట్టిండ్రంటే తగ్గేదేలే, తిప్పలు తీరేదాకా పోరాటం ఆపేదేలే. ఒక్కటా రెండా? ఎన్నో ఉద్యమాలు చేసిండ్రు. పవర్ల ఎవ్వలున్నా ప్రతిపక్షంలో ఉండి కొట్లాడేటోళ్ళు ఎర్రన్నలు. తెలంగాణ వచ్చినాక అసెంబ్లీలో ఎరుపు తగ్గింది, పబ్లిక్ లో పతారా తగ్గింది. బలం పెంచుకుంటదేమో అని అనుకుంటే ఇగో కొత్త రాగం అందుకున్నారు. అరుణ్ గెలిపించే బరువు అంతా కామ్రేడ్లు ఎత్తుకున్నట్టున్నారు పో. ఇటు సిపిఎం అటు సిపిఐ నడిమిట్ల టిఆర్ఎస్. అరే వా, కండువాలు కూడా కప్పుకున్నారు. చెండూల్ర ఎర్రన్నలంతా మీటింగ్ పెట్టుకుని కూసుకుంటా ప్రభాకర్ రెడ్డి సార్ను పిలుచుకున్నారు. బయట ఏం ప్రచారం అయిందో వీరభద్రం సార్ కు తెలిసినట్టున్నది, అడగక ముందే చెప్పేసిండు. సిపిఎం కార్యకర్తలు ఎట్లా పని చేయాలో గిట్లా సలహా ఇచ్చిండు. ప్రతి ఒక్కడు నేనే ప్రభాకర్ రెడ్డిని, నేనే క్యాండిడేట్ ని, నేనే గెలుస్తున్నాను అనే పద్ధతిలో మీరు పనిచేయాలి. అసలు మా టిఆర్ఎస్ వాళ్ళ కంటే మీరే గట్టిగా పనిచేస్తున్నారండి, మీ సిపిఎం వాళ్ళు గట్టిగా పనిచేస్తున్నారండి. ఇక సిపిఐ సాంబశివరావు సారేమో ధర్మరాజు లా కనబడుతున్నాడు. ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించడం మనం గెలిచినట్లు. ఇసొంటి స్పీచ్లు కారు గుర్తాలు కూడా ఇయ్యలేరు పో. కామ్రేడ్లను చూసి నేర్చుకోవాల్సిందే వాళ్ళు. అయితే 7వ ఉప ఎన్నికకు వచ్చినా సొంతంగా పోటీ చేయకుండా గులాబోల కిమ్మతిస్తున్నారని బయట చర్చ నడుస్తున్నది కదా. కమ్యూనిస్టులని ఎర్ర జెండాని మాట అంటే పడే వాళ్ళు లేరు ఇక్కడ. ఇది వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ప్రజాద్రోహులు మాత్రమే కమ్యూనిస్టులు చేస్తారు. మీకు హక్కుంటే అడగండి. అడుగుమన్నందుకు అన్న లేవనే లేచిండు. మా ఏరియాలో ప్రాజెక్టు కట్టి ఇంతవరకు పైసలు ఇవ్వలేదు, దీక్షలు పోరాటాలు చేసినా గవర్నమెంట్ పట్టించుకోలేదని గరమయ్యండు. జీన్స్ కమ్యూనిస్ట్ జీన్స్ అనేది ఈ సందర్భంగా తెలియజెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. ఇక రాజగోపాల్ రెడ్డి సార్ గురించి కామ్రేడ్ సాంబన్నకి ఈ మాట అన్నాడు. ఆనాడేమో కమ్యూనిస్ట్ నీకు దేవుళ్ళా, ఈ రాడు నీకు రాక్షసులా, అంటే నువ్వు ఎటు పోతే అటు మేము రావాలా? సిగ్గు ఎగ్గు ఉండదా నీకు? కనీసం ఇంగిత జ్ఞానం ఉండదా నీకు? ఇదే కమ్యూనిస్ట్ పార్టీల గురించి అప్పట్లో మన కేసీఆర్ సార్ ఏమన్నాడో మీకు యాదకు ఉన్నదో లేదో జరిగి కామ్రేడ్. గుండు సూది పార్టీ, ఒకటి సూది పార్టీ, ఇంకోటి దబ్బునం పార్టీ.